నాగార్జున సాగర్ కృష్ణవేణి పుష్కర ఘాట్ లో ఆదివారం రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో పుష్కర స్నానాలకు వచ్చే వృద్ధులకు వికలాంగులకు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో చేయూతగా ఉండి వారు పుష్కర స్నానాలు ప్రశాంత వాతావరణంలో చేసేలా చూడటం జరిగిందని, అలాగే రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి బ్లడ్ అందించడం, బ్లడ్ క్యాంపులు నిర్వహించడం లాంటి కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ ఎప్పుడు ముందు ఉంటుందని తెలిపారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆల్ ఇండియా ఉన్నది ఇది ఈ సంస్థ. ఇది మాచర్ల నుంచి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మాచర్ల వారు మా రైట్ బ్యాంకులో కృష్ణవేణి ఘాట్లో సేవకి వచ్చాము. మరి వారందరికీ కూడా సేవ చేయాలని చేసి మరి ఏదో ఒక యుద్ధాల్లోనే కాదు ఇలాంటి పుష్కరాల్లో కూడా రెడ్ క్రాస్ అనేది ఉన్నదని చెప్పేసి మరి అందరికీ తెలుసు. ఇది ప్రతి ఒక్క ఏ విషయం జరిగినా కూడా రెడ్ క్రాస్ ముందుంటుందని, మరి ప్రతి ఒక్కదానికి కూడా ముందుండి పోరాడుతున్నామని మరి సేవ చేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భాన మరి ప్రజాకానికి విన్నపించుకుంటూ చెప్పాలంటే, మరి బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ఒకటి, బ్లడ్ డొనేషన్ బ్లడ్ లేని వారికి కూడా 24 గంటలు బ్లడ్ అందుబాటులో ఉండేటట్టుగా, అలాగనే మరి ఎక్కడ ఏది జరిగినా కూడా యాక్సిడెంట్ కేసు జరిగినా కూడా బ్లడ్ డొనేషన్ చేసుకుంటూ బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తూ మరి దేశం మొత్తం కూడా నిర్వహిస్తూ ఈ రెడ్ క్రాస్ సొసైటీ చేస్తుంది. అలానే ఇలానే ప్రతి ఒక్క పుష్కర్ ఘాట్లో కానీ మరి యుద్ధాలు జరిగే కాడ కానీ సేవ చేయడానికి మరి రెడ్ క్రాస్ సంస్థ ఇండియా మొత్తం మీద కూడా నేషనల్ ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ సొసైటీ ఇది కనుక అదే అలా అనుసంధానమే మాచర్ల రెడ్ క్రాస్ సొసైటీ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మాచర్ల రెడ్ క్రాస్ సొసైటీ. ఈ రోజున నిన్న కానీ ఈరోజు కానీ జరగబోయే 2 రోజులు కూడా మరి ముసలి వాళ్ళకు కానీ వృద్ధులకు కానీ మరి హ్యాండిక్యాప్స్ కానీ వీళ్ళందరూ కూడా సేవ చేయడానికి ముందుండి మరి స్నానం చేపించి స్నానఘట్టాలు తీసుకెళ్ళేసి అక్కడ స్నానం చేపించి మరి వృద్ధులకి మరి వీళ్ళందరికి కూడా మరి చేతగాని వాళ్ళు కూడా ఎత్తుకొని పోయి కూడా చేస్తూ మరి సేవ చేస్తున్నందుకు ఈ రికార్డ్స్ నెంబర్లు అందరికి కూడా మరి పత్రికా విలేకరులకు కూడా ఈ సందర్భాన మా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం.